ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీ పిసిసి చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టడంతో పాటు తన అన్న జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజల్లో దూసుకు వెళుతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించిన షర్మిల తాజాగా బహిరంగ సభలు, రచ్చబండ పేరుతో జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చే క్రమంలో షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది. వైసీపీలో బూతుల నేతలు ఎక్కువగానే ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఆమెపై బూతుల పంచాంగంతో విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం పీఠం ఎక్కగలగాలంటే అందులో షర్మిల పాత్ర కీలకమనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే అందులో షర్మిల పాత్ర కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వైసీపీ బాధ్యతలను షర్మిల భుజానికి ఎత్తుకున్నారు. పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి నేను జగనన్న బదిలిన బాణాన్ని అంటూ పాపులర్ రాజకీయ నేతగా ఎదిగారు. ఎన్నికల సమయంలో షర్మిల జగన్ తల్లి విజయమ్మ ప్రచారంతో వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్రమంగా షర్మిలను పక్కన పెడుతూ వచ్చారు. దీనికి తోడు ఆస్తి పంపకాల విషయంలోనూ విభేదాలు రావడంతో జగన్ షర్మిల శత్రువులుగా మారిపోయారు. ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర అధ్యక్షురాలయ్యారు. అప్పటి నుంచి ఏపీ రాజకీయాల్లో ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల విజయమ్మలకు సెక్యూరిటీ ఉండేది. తర్వాత కాలంలో ఆ సెక్యూరిటీని తొలగించేస్తారు. ప్రస్తుతం షర్మిల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ నేతలు, ఆఖరికి పలువురు టీడీపీ నేతలు సైతం పేర్కొంటున్నారు. అయినా షర్మిలకు భద్రత కల్పించేందుకు జగన్ నిర్ణయం తీసుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా తన భద్రత విషయంలో ఏపీ సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనకు సెక్యూరిటీ కల్పించకపోవడం అంటే తన చెడు కోరుకున్నట్లుగానే అర్థమని షర్మిల వ్యాఖ్యానించారు. అయితే షర్మిల వ్యాఖ్యలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆమె భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. జగన్ ఇప్పటికైనా షర్మిలకు భద్రత కల్పించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల ముందు సొంత బాబాయ్ వైఎస్ వివేక హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ హత్య కూడా తన రాజకీయ లబ్ధికి వాడేసుకున్న జగన్ తీరా గెలిచిన తర్వాత హత్యకు కారకులైన వారిని పక్షాన నిలిచి అడుగడుగున ఆ కేసు దర్యాప్తుకు అవరోధాలు కలిగిస్తున్న విషయమూ తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో సొంత చెల్లి షర్మిల తన భద్రతపై ఆందోళన చెందుతున్నారు.